కరీంనగర్ లో ఓ యువతి హల్చల్ చేసింది. హీరో రానా తన స్నేహితుడు అంటూ హల్చల్ చేసింది. స్టూడియో వద్ద తరచూ వస్తూ న్యూసెన్స్ చేస్తున్నట్లు సమాచారం. పోలీసులు అదుపులోకి యువతిని తీసుకుని ప్రశ్నించగా మతి స్థిమితం సరిగ్గా లేనట్లు అనుమానం రావడంతో యువతిని ఇంటికి పంపించారు ఫిల్మ్నగర్ పోలీసులు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, రానా నా ఫ్రెండ్ రానా తరచూ నాతో మాట్లాడుతూ ఉంటారు. ఇదే మాట చెప్తుంది ఆ యువతి. ఓ, ఈ నేపథ్యంలోనే రామానాయుడు స్టూడియో దగ్గరికి వచ్చినటువంటి ఒక యువతి తనను లోపలికి పంపించాలి, లోపలికి పంపించకపోతే రానాకు చెప్తానంటే కూడా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందిని అయితే బెదిరించింది. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా షాక్ అయ్యారు, అసలు ఇది నిజమా కాదా అని మొత్తం వ్యవహారం అంతటి కూడా పైన లోపల ఉన్నటువంటి సిబ్బందికి చెప్పడంతో అసలు రానాకు ఈ యువతికి ఎటువంటి సంబంధము లేదు, జస్ట్ ఆమె ఒక మతి స్థిమితం లేనటువంటి యువతిగా గుర్తించడం అయితే జరిగింది. రైట్ అక్కడ చేరుకున్నటువంటి పోలీసులు ఆమె నదిలోకి తీసుకున్నట్లు ఏంటి, అసలు ఈ యువతి ఎందుకని ఇక్కడికి వస్తుంది అనే దాని మీద పూర్తిగా విచారించినప్పుడు ఆమెకు మతి స్థిమితం లేదు, సో అందుకోసం ఇక్కడికి రావడం, రాణ పేరు చెప్పడం, దాంతో పాటు హంగామా చేయడం, ఆ తర్వాత వెళ్ళిపోవడం, ఇలా ఒకసారి రెండుసార్లు కాదు అనేక సార్లు ఇదే విధంగా ప్రవర్తించింది అని గుర్తించినటువంటి పోలీసులు కౌన్సిలింగ్ అయితే ఇప్పించారు. కౌన్సిలింగ్ ఇప్పించి ఆమెను అయితే రైట్ ఇంటికి అయితే పంపించడం జరిగింది. కానీ దీని వ్యవహారం ఎందుకని యువతి ఇలా చేస్తుంది, రాణా పేరే ఎందుకు పదే పదే చెప్తుంది, రామానాయుడు స్టూడియో దగ్గరికి ఎందుకు వస్తుంది అనేది కూడా ఇప్పుడు తేలాల్సినటువంటి విషయం. ఎందుకంటే చాలా మంది హీరోలు ఉన్నారు, కానీ రాణా పేరే పదే పదే చెప్తుంది అంటే రాణాతో నిజంగానే ఈమెకు గతంలో స్నేహితురాలిగా ఉన్నదా, లేకపోతే ఈమెకు రాణాకు ఫ్రెండ్షిప్ ఏదైనా ఉందా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే ప్రధానంగా ఆ యువతి అక్కడికి వచ్చిన ప్రసాది కూడా రాణా తనకు తెలుసు, రాణాతో పరిచయం ఉంది, రాణా దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి, మీరు ఎవరు ఆపడానికంటే కూడా అవిధి చెప్తూ వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ వార్త కాస్త సంచలనం అయినప్పటికీ పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసినప్పుడు ఆ యువతి మతి స్థిమితం లేదు అని తెలిపిన మతి స్థిమితం లేదు అని బయటపడిన నేపథ్యంలోనే మరి ఎందుకని రాణా పేరు చెబుతుంది అనేది మాత్రమే తెలియాల్సి ఉంది. రైట్ నో సిచ్యువేషన్ అంతా కూడా కంట్రోల్ ఉంది, కానీ ఇప్పుడు వెళ్ళిపోయినటువంటి ఆ యువతి మళ్ళీ ఇంకొకసారి వచ్చే అవకాశాలు అయితే లేకపోలేదు. ఆమె రామానాయుడు స్టూడియో దగ్గరికే రావడం, రామానాయుడు స్టూడియోలో రాణా పేరు చెప్పడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ మధు.